నమస్కారం. న్యాయస్థానాలు దేవాలయాలు లాంటివి, న్యాయమూర్తులు దేవతలు లాంటివారు, దేవుళ్ళు. చట్టాన్ని పూర్తిగా అమలు చేసే బాధ్యత, రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసే బాధ్యత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మీద ఉన్నది. సుప్రీంకోర్టు బాధ్యత కూడా అది. తెలుగు ప్రజలందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో 17A సెక్షన్ వర్తిస్తుందా వర్తించదా, ఆ సెక్షన్ కింద అరెస్టు చేయవచ్చా చేయకూడదా అనే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గౌరవ జస్టిస్ శ్రీ అనిరుద్ధ్ బోస్ గారు, గౌరవ జస్టిస్ బేలాయం త్రివేది గారి ద్విసభ్య ధర్మాసనం ముందు ఉన్నది. సుదీర్ఘ విచారణ జరిగింది. చంద్రబాబు నాయుడు గారి తరఫున సిద్ధార్థ లూథరా గారు, హరీష్ సాల్వే గారు వాదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ సిఐడి తరఫున ముకుల్ రోత్కీ గారు, రంజిత్ కుమార్ గారు, నిరంజన్ రెడ్డి గారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అందరూ వాదించారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్ సిఐడి దాఖలు చేసినటువంటి పిటిషను రిమాండ్ రిపోర్టుని ఆధారంగా చేసుకుని విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి గారు, గౌరవనీయులైన హిమబిందు గారు రిమాండ్కి పంపించడం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఉండడం అన్నీ తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పింది? విజయవాడ ఏసీపీ కోర్టు జడ్జి శ్రీమతి హిమబిందు గారు రిమాండ్ విధించడం సబబే, తప్పు కాదు అని స్పష్టంగా తీర్పులో పేర్కొన్నది ద్విసభ్య ధర్మాసనం. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ జడ్జిమెంట్ ఉండుండొచ్చు, ఇద్దరు కొంచెం తేడాగా ఇచ్చినారు భిన్నమైన తీర్పు, కానీ పూర్తి భిన్నం కాదు ఇది. పూర్తిగా ఒకళ్ళకి ఒకళ్ళకి వ్యతిరేకమైన తీర్పు కాదు ఇది. భిన్నంలో చాలా వరకు ఏకాభిప్రాయాలు ఉన్నాయి, కానీ పచ్చ మీడియా, పచ్చ పార్టీ నాయకులు ఇంకా వక్రభాష్యాలు చెప్తున్నారు ఆ తీర్పుకు కూడా. గౌరవ జస్టిస్ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు గారు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపగానే, జైలుకి పంపగానే ఆవిడ మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో పోస్టింగ్లు పెట్టారు, వాట్సాప్ల్లో మెసేజ్లు పెట్టారు, ఆవిడ చాలా ఆవేదన చెందింది. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ద్విసభ్య ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత కూడా కొద్దిమంది మౌత్ పబ్లిసిటీ అంటాం కదా, అది వ్యాప్తి చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎల్ఎల్బి చదివారా, ఎల్ఎల్ఎం చదివారా, వాళ్ళకి చట్టం గురించి అసలు తెలుసా, రాజ్యాంగం గురించి అసలు తెలుసా? రాజ్యాంగం తెలియకుండానే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా వస్తారా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ పచ్చ మీడియాస్ అండ్ పచ్చ తమ్ముళ్ళు, పిచ్చి తమ్ముళ్ళు, పచ్చ పార్టీ నాయకులారా, గౌరవ జస్టిస్ బేలాయం త్రివేది గారు, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అంటే గ్రామ స్థాయి న్యాయస్థానం నుంచి సుప్రీంకోర్టు దాకా ఆవిడ వచ్చారు, కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు దాకా వచ్చారు ఆవిడ. ఆవిడకి ఎన్ని వేల తీర్పులు ఆవిడ ఇచ్చారో, చట్టం తెలీదు, రాజ్యాంగం తెలియదు అన్నట్లుగా ఆవిడ మీద వ్యాఖ్యానిస్తున్నారు. చాలా తప్పునైనా ఒక సెక్షన్, అనేక ప్రశ్నలు. ఏంటి మీరేసేది? ఏంటి ప్రశ్నలు ఏమనేస్తారు? ప్రశ్నలు ఒకే కేసు, ఒకే చట్టం, ఒకే కోర్టు, ఇద్దరు న్యాయమూర్తులు, వారి ఇద్దరి అభిప్రాయాలు, తీర్పులు వేరువేరు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు 17A వర్తిస్తుందా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది భిన్నమైన తీర్పులు వెలువరించిన సంగతి తెలిసిందే. 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోనందున చంద్రబాబుపై కేసు అక్రమమే అని జస్టిస్ బోస్ అభిప్రాయపడగా, సవరణ కంటే ముందుగానే జరిగిందంటున్న నేరానికి ఈ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. వీరి తీర్పులు బుధవారం అందుబాటులోకి వచ్చాయి. దీనిపై న్యాయ నిపుణుల్లో జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చర్చ ఏం జరగట్లా, చర్చ ఏమీ జరగడంలా. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, అది గ్యారంటీ. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జైలుకి వెళ్ళేది గ్యారంటీ. 17A ఆయన తీర్పుని చదవండి. జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారు ఇచ్చిన తీర్పు 82 పేజీలు ఉన్నది, 82 పేజీలు పూర్తిగా చదవండి. అందులో ఏమున్నది ఆ తీర్పులో? అనుమతి ముందు తీసుకోకపోయినా అరెస్టు చేసిన తర్వాత అయినా సరే అనుమతి తీసుకోవచ్చు అని కూడా ఉన్నది తీర్పులో. చదవండి 82 పేజీలు లైన్ టు లైన్ చదివి అప్పుడు వార్తలు రాయండి, వార్తలు వడ్డించండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందన్న విషయానికి జస్టిస్ అనిరుద్ధ్ బోస్ ప్రాధాన్యం ఇవ్వగా జస్టిస్ బేలా త్రివేది దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. 2021 ముందు కిల్ కేసులో అసలు దర్యాప్తు ప్రారంభం కానే కాలేదని జస్టిస్ బోస్ స్పష్టం చేశారు. ఒక ఇంట్లో దొంగతనం జరుగుతుంది, 2015లో జరిగింది, 2024లో ఆ దొంగను పట్టుకున్నారు. సరే 9 ఏళ్ల తర్వాత పట్టుకుంటారేంటి సార్, నేను దొంగతనం చేసి 9 ఏళ్ళు అయిపోయింది సార్, 9 ఏళ్ల తర్వాత పట్టుకుంటారేంటి సార్, పట్టుకుంటే 4 రోజుల లోపల పట్టుకోవాలి, 2 నెలల లోపల పట్టుకోవాలి, 1 సంవత్సరం లోపల పట్టుకోవాలి,
పట్టుకోవాలని అడుగుతాడా దొంగ? చెప్పండి ఒకసారి, అడుగుతాడా? దొంగని ఎప్పుడైనా పట్టుకోవచ్చు కదా, అధికారం పోలీసులకు ఉంటుంది కదా. పోలీసులకు ఉంటుందా ఉండదా అధికారం? ఒకవేళ డ్రామాజీ గారి ఇంట్లోనో, వంకాయలు వెంకటకృష్ణ ఇంట్లోనో, కిరసనాయలకృష్ణ ఇంట్లోనో, ఐదు సాంబడి ఇంట్లోనో దొంగతనం జరిగింది 2015లో, 2024లో దొంగ దొరికాడు. సార్ వాడిని ఎందుకు పట్టుకున్నారని మీరు అడుగుతారా? సార్ మంచి పని చేశారని పోలీసులను అభినందిస్తారు కదా మీరే. సార్ మా ఇంట్లో ఏ దొంగతనం జరిగిందో అది తీసుకొచ్చి మాకు ఇచ్చేయండి అని అడుగుతారు కదా మీరు. అడగరా? అంటే ఇదేమన్నా చంద్రబాబు రాజ్యాంగమా, లోకేష్ బాబు రాజ్యాంగమా? గౌరవ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, దానికి చట్ట సవరణ జరిగింది 17 సెక్షన్కి 2018లో. ఈ కుంభకోణం జరిగింది 2015లో మధ్యలో. ఒకవేళ మనమే అనుకుందాం 2018లోనే ఏసీబీ స్టార్ట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జిఎస్టీ వాళ్ళు స్టార్ట్ చేశారు విచారణ. మరి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2018న 2018 జూన్ 5న లేకపోతే దర్యాప్తు జరిగినట్టుగా భావించలేము. 2018 జూన్ 5, 2019 ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు దర్యాప్తు చేయలే అంటే దొంగ తన మీద విచారణ జరుపుకుంటాడా? జరుపుకోడు కదా. దొంగతనం చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాడా? సార్ నేను ఫలానా ఇంట్లో దొంగతనం చేశాను సార్, 100 గ్రాములు బంగారం తీసుకొచ్చేసాను సార్, ఇదిగోండి సార్ మనం పంచుకుందాం సార్, వాళ్ళ మీద కేసు పెట్టదు సార్ అని అడుగుతాడా పోలీసుని? 2015లో జరిగితే 2018 వరకు నువ్వే కదా చంద్రబాబు నాయుడే కదా ముఖ్యమంత్రిగా ఉంది, అప్పుడు ఎందుకు విచారణ జరిపించలా? అంటే దొంగతనం చేశారు అది లెక్క. అంతేగాని న్యాయస్థానాలు కరెక్ట్గానే తీర్పు చెప్పాయి. న్యాయస్థానాలు ఏమీ తప్పు చెప్పలేదు. న్యాయమూర్తులకి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళకి ఉద్దేశాలు ఆపాదించకండి. వాళ్ళు చాలా చక్కగా తీర్పిచ్చారు ఇద్దరు కూడా. అనిరుద్ధ బోస్ గారు త్రిసభ ధర్మాసనానికి వెళుతుందో లేకపోతే కాన్స్టిట్యూషనల్ బెంచ్ వెళుతుందో కూడా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు నిర్ణయిస్తారు, ఆయన పెద్దలు. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అయితే ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నది, కేసు విచారణలో జరుపుతున్నది ఒక బెంచ్. సో ఆలస్యం కాకపోవచ్చు ఆ బెంచ్కి గనక వేస్తే. త్రిసభ్య ధర్మాసనం గనక మళ్ళీ మొదలైతే 2-3 నెలలు తీర్పు చెప్తే 2-3 నెలల్లోనే తీర్పు వచ్చేస్తుంది. అయితే ఈలోపుగా ఎన్నికలు జరిగిపోతాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు నోరు అదుపులో పెట్టుకోలేదు. తండ్రి గారు జైలుకి వెళ్ళి వచ్చాడు కదా అని చెప్పి ఆ బాధ కూడా లేకుండా లోకేష్ కూడా రోజు పచ్చి అబద్ధాలు, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రోజుకు ఒక 1000 కోట్ల అబద్ధాలని ప్రజల మీద కుదులుతున్నారు. వాళ్ళకు తోడు ఈ పచ్చముఠా ఒకటి, ఈ పచ్చముఠా కూడా రోజు అసంబద్ధ వార్తలు ఒడ్డి వారుస్తున్నాయి. అవినీతి నిరోధక చట్టం ప్రధాన లక్ష్యం పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించి అవినీతిని నిరోధించడమే అని జస్టిస్ బేలా త్రివేది అన్నారు. కరెక్టే, ప్రజలు అవినీతి లేకుండా ఉండాలనే కోరుకుంటారు ఈ దేశ ప్రజలు. సో ఆవిడ చెప్పింది కరెక్టే కదా, జస్టిస్ గౌరవ్ జస్టిస్ గారు చెప్పింది కరెక్టే కదా. నిజాయితీ పరులైన పబ్లిక్ సర్వెంట్స్ తాము అధికారంలో ఉన్న కాలంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి దర్యాప్తు పేరుతో వేధించకుండా ఉండేందుకే సెక్షన్ 17A ప్రవేశపెట్టారని ఆమె కూడా అభిప్రాయపడ్డారు. కరెక్టే, అది కూడా కరెక్టే. సెక్షన్ 17A కొత్తగా వచ్చిందని, దాన్ని ప్రవేశపెట్టిన నాటి నుంచి అది అమలులోకి వస్తుంది, కానీ మొత్తంగా పాత నేరాలు కూడా వర్తింపజేయరాదన్నది తన అభిప్రాయమని తీర్పులో చెప్పారు. సెక్షన్ 17A 2018 చట్టం తర్వాత జరిగిన నేరాలకే వర్తిస్తుందని, అంతకుముందు జరిగిన నేరాలకు కాదని చెప్పారు. ముందస్తు అనుమతి లేనంత మాత్రాన FIR కొట్టివేయలేమని చెప్పారు. మీరు క్వాష్ పిటిషన్ కదా, కొట్టేయమన్నారు. అంటే FIR కరెక్ట్, ఏపీఐ ఆంధ్రప్రదేశ్ CID వాళ్ళు దాఖలు చేసిన FIR కరెక్ట్, ఆ FIR ఆధారంగా చేసుకుని ఏపీ CIDలు అరెస్ట్ చేసింది కరెక్ట్, ఏపీ CIDలు ఛార్జ్ మేము దాఖలు చేసి రిమాండ్ రిపోర్ట్ రాసి విజయవాడ ACB కోర్టుకు దాఖలు చేస్తే విజయవాడ ACB కోర్టు న్యాయమూర్తి గౌరవ జస్టిస్ జడ్జి ACB కోర్టు జడ్జి హిమబిందు గారు రిమాండ్ రిపోర్ట్ను ఆమోదించి చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపడము కూడా కరెక్టే, అది కూడా సబబేనని చెప్పారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఇంకా కూడా ఎందుకు ప్రజల్ని మభ్య పెడతారు? వాస్తవాలు రాయడం నేర్చుకోండి, అసత్యాలు ప్రచారం చేయకండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విషం కక్కకండి. ఓకే, జై హింద్.